విజయనగరం ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని, దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కోరారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, వచ్చే 6 నెలల అవసరాలకు సరిపడా ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. నూతన ఇసుక పాలసీ, ప్రస్తుతం ఇసుక లభ్యత సరఫరాపై స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, జెసీ సేతుమాధవన్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ గారు ఆధారం తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిపి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి ఉన్నాం. సో అందులో మన విజయనగరం డిస్టిక్ సంబంధించి స్టాండ్ స్టేటస్ ప్రెసెంట్ స్టేటస్ చూస్తే, మన దగ్గర స్టాక్ యార్డ్ ప్రెసెంట్ రన్నింగ్ స్టాక్ యార్డ్ బొబ్బిలి స్టాక్ యార్డ్, అందులో 300 మెట్రిక్ టన్స్ ప్రెసెంట్ స్టాక్ ఉంటుంది. అది కూడా మన దగ్గర ప్రెసెంట్ రన్నింగ్ డీసిల్టేషన్ పాయింట్ బంగారులో ఉంది. ఆ డీసిల్టేషన్ పాయింట్ నుండి డైలీ స్టాండ్ సప్లై అనేది బొబ్బిలికి వచ్చి అక్కడ పెట్టి మేము అమ్ముతున్నాం. సార్ ప్రెసెంట్ ఒకటే పాయింట్ డిసర్టేషన్ పాయింట్ నుండి ఒకరికి స్టాక్ చెప్పి మా అక్కడ నుంచి అమ్ముతున్నాము. కానీ మేము 577 రూపీస్కి ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఆఫ్ స్టాండ్ పర్ మెట్రిక్. సో ఇందులో మా అవలసిటీ ఆఫ్ స్టాండ్ డిసర్టేషన్ పాయింట్ ముందర ఎస్టిమేషన్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటికి పంపిస్తున్నాము. దానివల్ల డైలీ డిమాండ్ కూడా 200 మెట్రిక్ టన్స్ అనేది పూర్తి అవుతుంది. సో ఇది కాకుండా మన జిల్లాకు సంబంధించి 2 ఓపెన్ శాండ్ రీచెస్ అక్టోబర్ 15 స్టాక్ పాయింట్ పెట్టబోతున్నాము. ఎలా బుకింగ్ ఎలా అవుతుంది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ రన్నింగ్ జరగకూడదు. ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ రన్నింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో దాని మీద ఇమీడియట్ వాళ్ళ వెహికల్ సీజ్ చేపడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఇనీషియల్ ఫస్ట్ అఫెన్స్ లో ఫైన్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ ఇంకా ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద ఇంకా పెట్టడం. ఎక్కడ కూడా ఇల్లీగల్ స్టాండ్ మైనింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ స్టాండ్ స్టోరేజ్ కానీ ఇక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్, ఇది కాకుండా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా పెట్టాము. రన్నింగ్ ఉంది, 24/7 ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు. మేము ఆల్రెడీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టేట్ అస్ వెల్ అస్ డిస్ట్రిక్ట్ కూడా తొలగించడం జరిగింది. సో గ్రీవెన్స్ ఎవరైనా వస్తున్నారు దయచేసి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఒకరి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో వన్ మోర్ ఆస్పెక్ట్ అండి, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఒకటి కూడా నియమించారని చెప్పారు. సో మేము కూడా ఎస్పీ గారితో మాట్లాడి వి విల్ ఆల్సో క్రియేట్ ఎ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అండ్ విల్ ఇంప్లిమెంట్. సో దీస్ ఆర్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్. నిన్న మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ కన్స్యూమర్ వాడు బండి బాడీ పెట్టుకొని బుకింగ్.